హరే కృష్ణ. ప్రేక్షకులందరికీ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ముందస్తు శుభాకాంక్షలు. నిన్నటి క్లాసులో మనము ఏ విధంగా విద్యాపతి ఆ నీలమాధవుడు ఉండే ప్రదేశాన్ని కనుగొంటాడు, ఆ విషయాన్ని ఇంద్రదుమ్న మహారాజుకి చేరవేస్తాడు అక్కడ ఒక చర్చించుకున్నాము. ఎప్పుడైతే ఇంద్రదుమ్న మహారాజుకి ఈ విషయం తెలుస్తుందో వెంటనే అతడు అమిత ఆనందాన్ని పొందుతాడు. వెంటనే తన రాజ్యం అందరికి చెప్తారు, మీరందరూ రావచ్చు నాతో పాటు, ఎవరైతే నా వెనక రావాలనుకుంటున్నారో అందరూ రండి, మనందరం కూడా ఆ నీలమాధవుడు దర్శనం చేసుకుందాము, మనందరం కూడా వైకుంఠానికి చేరుకుందాము అని చెప్పి. చూడండి, అతడు స్వయంగా రాజు, అతడికి లేని సంపద లేదు, అయినా సరే అతడు దాని వెనక అతను వెంపర్లాడటం లేదు. అతడేంటి భగవత్ ప్రాప్తి పొందాలని చెప్పి తప్పిస్తూ ఉంటాడు, తన రాజ్యంలో అందరికి కూడా అవకాశాన్ని ఇస్తాడు. అండ్ రాజ్యంలో అందరూ కూడా, రాజా మేము కూడా మిగతా పాటు వస్తాము అని చెప్పి అందరూ కూడా రాజు వెనకాతలో వెంట రాజు వెంటే నడుస్తారనమాట. ఈ విధంగా అందరూ కూడా ఎడ్ల బండల్లో వివిధ వాహనాల్లో కొన్ని రోజుల తరబడి ప్రయాణించి చివరికి మహానది చేరుకుంటారనమాట. మహానది చేరుకొని ఆ నది దాటిన తర్వాత ఆ రాజుగారు కూడా ఎప్పుడైతే ముందు విద్యాపతి ఏ విధంగా వైకుంఠలోకాన్ యొక్క సింప్టమ్స్ గమనిస్తారో, రాజు కూడా ఆల్మోస్ట్ వైకుంఠలోకంలాగా గమనిస్తారనమాట ఆ ప్రదేశాన్ని. అండ్ ఆనందపడతాడు, చివరికి నేను చేరుకున్నాను, నీలాచల ధామాన్ని చేరుకున్నాను అనుకుంటూ ఉంటాడు. అంతట్లోనే ఏమవుతుంది, అక్కడ ఆకాశవాణి వినిపిస్తుంది అనమాట. ఏమని వినిపిస్తుంది అంటే, ఓ రాజా నువ్వు ఎవరి కోసమైతే వచ్చావో ఆ నీలమాధవుడు ఇప్పుడు లేడు, అదృశ్యమైపోయారు, అదృశ్యమైపోయారు. మరియు ఆ ప్రదేశం మొత్తం కూడా అది ఆ ఇసుకలో మరియు ఆ తుఫాన్లో చల్లాచెదరైపోయింది అని చెప్పి ఆకాశవాణి చెప్తుంది. ఈ విషయం ఎప్పుడైతే దూతలు కూడా అదే విషయం ధృవీకరిస్తారు, వెంటనే ఇంద్రదుమ్న మహారాజ్ తన ప్రాణం కోల్పోయినంత బాధపడతాడు. ఎవరి కోసమైతే ఎన్నాళ్ళు వేచి ఉన్నాడో, ఎవరి దర్శనం కోసం తప్పిస్తున్నాడో, ఆ భగవంతుడు అదృశ్యమైపోయారు అంటే నేనేం పాపం చేస్తానో నాకు ఆ అదృశ్యం దక్కలేదు, స్వామివారిని దర్శించుకునే అదృశ్యం దక్కలేదని చాలా బాధను పడి తన ప్రాణాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో విద్యాపతి రాజుని వారిస్తారు. అదే సమయం నారద మునికి అక్కడికి వస్తారనమాట, చెప్తారు, చూడు రాజా, నువ్వు ఒక శుద్ధ భక్తుడివి, ఖచ్చితంగా ఖచ్చితంగా భగవంతునికి ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది, కాబట్టి దయచేసి నిరుత్సాహపడవద్దు అని చెప్పినట్టు చేయండి. మీరు వెళ్ళండి, నీలాచల ధామానికి వెళ్ళండి, పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు నరసింహస్వామి మందిరం ఉంటుంది అక్కడ, అక్కడికి వెళ్ళి మీరు తపస్సు చేయండి, యజ్ఞం చేయండి అని చెప్పి చెప్తారనమాట. రాజు నారద ముని చెప్పిన మాటలను విని అతడు ఆ నిరుత్సాహాన్ని దిగమింగుకొని ముందుకు పయనిస్తాడనమాట. అలా కొన్ని రోజులు పయనించిన తర్వాత చివరికి ఆ ప్రదేశాన్ని చేరుకుంటారు. ఆ ప్రదేశం ఏమిటి, ఈరోజు గుండీచా మందిరం, జగన్నాథ్పురిలో మనం గుండీచా మందిరం చూస్తాము కదా, అదే ప్రదేశం. అక్కడ నరసింహస్వామి మందిరం ఉంటుందన్నమాట. సో ఆ మందిరంలోనే రాజు వస్తారు, వచ్చి నరసింహస్వామిని వేడుకొని నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపించి అక్కడ అతడు యజ్ఞం చేయడం ప్రారంభిస్తారనమాట. నారదముని సూచన ప్రకారంగా అలా యజ్ఞం చేయడం ప్రారంభిస్తారు. అక్కడ అందరు సామంత రాజులు వస్తారు, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇంద్రదుమ్నుడు చక్రవర్తి సామ్రాట్, అక్కడ సామంత రాజులు అందరూ వస్తారు. ఇంద్రదుమ్నుడితో పాటు వచ్చిన ప్రజలందరికీ కూడా వారు అన్ని వసతులు ఏర్పాటు చేస్తారు. మరి ప్రతిరోజు కొన్ని వేల లక్షల గోవులని రాజు బ్రాహ్మణుడు దానం చేసేవారు అనమాట, యజ్ఞం చేసేవారు, దానాలు చేసేవారు, రైట్? ఈ విధంగా కొన్ని రోజుల పాటు యజ్ఞం చేస్తారు. ఆ గోవులు అన్నీ ఒక ప్రదేశంలో కడతారు, ఆ ప్రదేశమే గుంతలా ఏర్పడి ఈరోజు ఇంద్రదుమ్న సరోవర్ కింద పేరు చెందింది. మీలో ఎవరైనా జగన్నాథ్పురి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు అక్కడ చూడొచ్చు, ఇంద్రదుమ్న సరోవరం ఉంటుంది, చాలా పెద్ద సరస్సు ఉంటుందన్నమాట. ఆ సరస్సు ఎలా ఏర్పడింది అంటే, ఇంద్రదుమ్న మహారాజు ఇచ్చిన గోవు దానంలో ఇచ్చిన గోవులు, ఆ గోవులు అన్నిటి వాళ్ళ యొక్క కాళ్ళతో తవ్వి ఆ సరోవర్ చేశాయని చెప్పి చరిత్ర చెప్తుంది. సో ఈ విధంగా ఇంద్రదుమ్న మహారాజు నరసింహయజ్ఞం చేసిన తర్వాత స్వయంగా నరసింహస్వామి ప్రత్యక్షమై ఇంద్రదుమ్నుడు చెప్తారనమాట, రైట్? ఏమని చెప్తారు అంటే, రాజా మీరు మీ యొక్క సంకల్పము, మీ యొక్క ఆ సంకల్పం చాలా గొప్పది, అందుకనే స్వయంగా భగవంతుడు నీలమాధవుడు నీ చేత సేవలు తీసుకోవాలని కోరుకున్నాడు. అండ్ ఏ విధంగా సేవ తీసుకుంటాడు, ఆ దారు బ్రహ్మ రూపంలో సేవ తీసుకుంటాడు. దారు బ్రహ్మ అంటే ఏంటి, భగవంతుడే కానీ కొయ్య రూపం అనమాట, అంటే వుడ్, లాగ్ ఆఫ్ వుడ్, చెక్క. సో కొయ్య రూపంలో భగవంతుడు, దాన్ని దారు బ్రహ్మ అంటారు. కాబట్టి రాజా మీరు దయచేసి వెళ్ళండి, సముద్ర దేవతకు వెళ్ళండి, అక్కడ భగవంతుడే స్వయంగా కొయ్య రూపంలో వస్తారు,
మీరు దాన్ని తీసుకొచ్చి దాన్ని విగ్రహం చేయండి అని చెప్పి భగవంతుడు చెప్తారన్నమాట. వెంటనే ఇంద్రదమన మహారాజు చాలా ఆనందపడతారన్నమాట. ఆనందంలో పరిగెట్టుకుంటూ వాళ్ళందరూ కూడా వెళ్తారు ఆ సముద్రానికి. వెళ్ళగానే అనుకున్నట్టుగానే ఏమవుతుంది, అక్కడ ఒక పెద్ద లాగ్ ఆఫ్ వుడ్ కొయ్య ఆ సముద్ర తీరానికి చేరుకుంటుందన్నమాట. వెంటనే రాజు పెద్ద పెద్ద ఆ ఏనుగులు రప్పిస్తాడు, మరియు చాలా బలవంత శక్తివంతమైన మనుషులు రప్పిస్తాడనమాట. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దాన్ని మరి చెక్కాలి కదా అని చెప్పి, కానీ ఎన్ని ఏనుగులు ప్రయత్నించినా సరే ఆ యొక్క చెక్క రాదు. ఎంత ప్రయత్నం, ఏనుగులు కాదు చాలా బలవంత మనుషులు ఎవరు ప్రయత్నిస్తున్నా సరే దాన్ని బయటికి రాదనమాట. మళ్ళీ ఇంద్రదమ్నుడు నిరుత్సాహపడతాడు, అంటే ఎందుకు భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్పి. ఎందుకంటే మామూలుగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్క ఎంత పెద్దదైనా కానీ ఏనుగులు లాగినా సరే రానంతటి బరువైతే ఉండవు, కానీ రావట్లేదు అంటే ఏంటి, దాని వెనక ఏదో కారణం ఉంది. సో ఇంద్రదమ్ముడికి అర్థం కాదు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి. తర్వాత మళ్ళీ నారదు మీరు అంటారనమాట, ఏమంటారంటే, చూడు రాజా ఈ ప్రదేశం ఎవరిది, సవరాస్ వాళ్ళది, అండ్ వారి యొక్క లీడర్ ఎవరు, విశ్వవసు, కాబట్టి ఇది అతని ప్రదేశము, అతడు నీలమాధవుడు అతని సేవ తీసుకునేవాడు, ఇప్పుడు అదే నీలమాధవుడు అదృశ్యమై జగన్నాథుడి కింద రాబోతున్నాడు, కాబట్టి విశ్వవసు లేకుండా అతను ఎలా వస్తాడు అని చెప్పి. వెంటనే రాజుకు అర్థమవుతుంది అవును కదని చెప్పి వెంటనే విద్యాపతి వెళ్ళి విశ్వవసు వెతుతాడనమాట. కానీ ఎప్పుడైతే నీలమాధవుడు అదృశ్యమైపోయాడో ఆ రోజు నుంచి విశ్వవసు ఎవరికి కనిపించకుండా పోతాడు. అతడు కూడా భగవంతుడు అదృశ్యమైన బాధలో ఎక్కడో మూలన ఉంటాడనమాట. భోజనం సంపూర్ణంగా మానేసి అతడు అతని కుమార్తె లలిత ఇద్దరు కూడా చిక్కి శల్యమైపోతారనమాట. ఎంత పిలుస్తున్నా సరే అతను పలకరు. కానీ అప్పుడు చెప్తారు, మీ నీలమాధవుడు మళ్ళీ వచ్చాడు అని చెప్తారనమాట. గట్టిగా అరుస్తారు, దండోర వేస్తారు. ఎప్పుడైతే నా నీలమాధవుడు మళ్ళీ వచ్చాడు అని అతని మాట వింటారో వెంటనే అతను లేచి నిలబడి పరిగెట్టుకుండా ఆ ప్రదేశానికి వస్తారనమాట. ఏది నా నీలమాధవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి అంతటి ప్రేమ. అప్పుడు చెప్తారు, నీ నీలమాధవుడు దారు బ్రహ్మ కింద మారి సముద్రం ఒడ్డు మీద ఉన్నారు అని చెప్తారనమాట. వెంటనే సముద్రం ఒడ్డుకి వెళ్తారు. అండ్ నారదముని చెప్తారు కదా, అతడు ఆ దారు బ్రహ్మ అంటే ఆ చెక్క ఆ కొయ్యని తీసుకొస్తాడని చెప్పి. అక్కడ ఉన్న చాలా బలవంతమైన శక్తివంతమైన సేవకులు ఉంటారని వాళ్ళందరూ నవ్వుతారనమాట. ఏంటి ఈ అస్థిపంజరంలా ఉన్న ఈ మనిషి, మేము మోయలేకపోతున్నాము, ఇతడు దీన్ని తీసుకొస్తాడా అని చెప్పి. కానీ అతను చూస్తాడు ఆ కొయ్యని, వెంటనే కౌగులించుకుంటాడనమాట. మనకు అనిపిస్తుంది భగవంతుడు ఏంటి కొయ్య రూపంలో ఉండడం ఏంటి అని చెప్పి. కానీ శుద్ధ భక్తుడికి ఆ కొయ్య అనేది భౌతికమైన వస్తువు, అది కానీ దానిలో భగవంతుడు ఉంటాడు అది మనకు తెలియకపోతుంది, శుద్ధ భక్తుడు తెలుస్తుంది. సో విశ్వవసు ఆ కొయ్యను చూడగానే ప్రేమతో దాన్ని పట్టుకొని తన ఒంటి చేత్తో దాన్ని మోసుకొని పరిగెట్టుకుంటూ గుండెజా దగ్గర తీసుకెళ్తాడనమాట. చూడండి, ఎన్నెన్నో ఏనుగులు లాగితే రానిది, అండ్ ఎన్నెన్నో శక్తిమంది బలవంతులైన వ్యక్తులు లాగితే రానిది ఒక సాధారణమైన వ్యక్తి, అది కూడా ఎటువంటి ఆహారము మరియు నీరు లేక చిక్కి శల్యమైన వ్యక్తి ఒంటి చేత్తో దాన్ని మోసుకెళ్ళిపోయాడంటే దాని అర్థం ఏమిటి, అది భగవంతుడు. భగవంతుడు భయానికే భయం పుట్టించగలడు శ్రీకృష్ణుడు, రైట్. కానీ అదే భగవంతుడు తన తల్లి యశోదామయ్యని చూస్తే భయపడతాడనమాట, రైట్. ఇంగ్లీష్లో హీఈస్ ఫియర్డ్ బై ద ఫియర్ పర్సానిఫైడ్ అండ్ స్టిల్ ఈజ్ ఫియర్ఫుల్ ఆఫ్ మదర్ యశోద. భయానికే భయం, అలాంటి భగవంతుడు తన తల్లిని చూస్తే భయపడతాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, భగవంతుడు ఎవరైతే తనని శుద్ధమైన ప్రేమతో తను ఆరాధిస్తారో అటువంటి వ్యక్తికి భగవంతుడు దాసోహం అయిపోతాడనమాట, రైట్. కాబట్టి యశోదామయ్యి తన శక్తితో కాదు తన ప్రేమతో కృష్ణుని బంధిస్తుంది, అవునా కదా, రోకలి కేసు కట్టేస్తుంది. ఎలా సాధ్యం, ఈ ప్రపంచంలో ప్రతి భక్తుడిని భవబంధనాలను విప్పేవాడు భగవంతుడు, అటువంటి భగవంతుడే బంధించబడ్డాడు. ఎలాగంటే యశోదామయ్య ప్రేమ. కాబట్టి ప్రేమ అనేది భక్తి మార్గంలో అత్యంత ముఖ్యమైనదనమాట. బలము శక్తి డబ్బు ఐశ్వర్యము అందము చదువు సంపద వారసత్వం ఇదేమీ చేయలేనిది ప్రేమ అనేది చేయగలదు, ఎందుకంటే భగవంతుడు ప్రేమకు బంధింపబడతాడు. కాబట్టి ఆ యొక్క కొయ్య అనేది స్వామివారి కొయ్య రూపంలో ఉన్నారు, దాన్ని ఈ బలవంతులు మొయ్యలేకపోయారు, కానీ ఆ విశ్వవసు అనేవాడు తన ప్రేమతో దాన్ని అతి సునాయాసంగా మోసుకెళ్ళిపోయి గుండీచా మందిరం, ఈరోజు మన గుండీచా మందిరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ సింహాసనం మీద దాన్ని స్థాపిస్తారనమాట. అని అందరూ బయట ఉంటారు, ఆశ్చర్యపోతారు, వాళ్ళకి నమ్మశక్యం కాదు
ఈ వ్యక్తి అంటే గాలి వస్తే ఊగిపోయే వ్యక్తి ఎలా మోసాడు అని చెప్పి. కానీ వాళ్ళకి తెలుస్తుంది అంటే ఆ విశ్వవసు యొక్క శుద్ధ భక్తి వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. వెంటనే విశ్వవసు ఆ కొయ్యనే పట్టుకొని కొయ్యను ముద్దాడుతుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు, అక్కడ ఎన్నాళ్ళు నేను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు, ఇది మాట్లాడుతూ అక్కడే ప్రాణం విడిచిపెట్టేస్తాడనమాట విశ్వవసు. అందరూ చూస్తారు, ఆశ్చర్యపోతారు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆకాశం అని చెప్తుంది, ఇప్పుడు ఈ యొక్క దారు బ్రహ్మ ఈ కొయ్య నుంచి మీరు జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాణి విగ్రహాలు చెక్కాలి అని చెప్పి. సో వెంటనే రాజువారు దండోరా ఇస్తారనమాట, తీసుకురండి అని చెప్పి. కార్పెంటర్స్ అంటే చెక్కుతారు కదా శిల్పుల్ని అని చెప్పి. ఎంతోమంది శిల్పులు వస్తారు, వడ్రంగి శిల్పులు వస్తారు, ఎంతోమంది వస్తారు. కానీ ఎవ్వరు కూడా దాని మీద ఒక గీత కూడా వేయలేకపోతారనమాట. వారు సుత్తి మరియు ఆ చిజల్ పట్టుకొని చెక్కుతూ ఉంటే ఆ చిజల్స్ విరిగిపోతూ ఉండేవి అనమాట. సుత్తి శానం సుత్తి శానం ఏదో అంటారు, అవి విరిగిపోతూ ఉండేవి. మామూలు రాళ్ళను పెట్టి కొడితేనే రాళ్ళే విరిగిపోతాయి, అంత గట్టిగా ఉంటాయి అవి ఆ శానం అనేది. కానీ ఇక్కడ ఇది చెక్క మాత్రమే, చెక్క అయినా సరే ఆ చెక్కకి దెబ్బకి సుత్తి మరియు శానం విరిగిపోతున్నాయి తప్ప ఆ చెక్క కనీసం గీత కూడా పడట్లేదు. ఎంతోమంది వస్తారు, ఎవరు వచ్చినా సరే దాని మీద ఒక గీత కూడా పెట్టలేకపోతారనమాట. మళ్ళీ ఇంద్రదేవుని మహారాజు మళ్ళీ నిరుత్సాహపడతాడు. చూడండి భగవంతుని సేవ మనం కొన్నిసార్లు భగవంతుని సేవ చేస్తూ ఉంటాము అనిపిస్తూ ఉంటుంది, దానిలో కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి అనుకుంటాము. అరే నేను నా కోసం చేయట్లేదే భగవంతుని కోసం చేస్తున్నానే, అయినా సరే ఎందుకు నాకు ఎదురు దెబ్బలు, ఎందుకు నాకు ఇంత నిరుత్సాహం, భగవంతుడు ఎందుకు నాకు సక్సెస్ ఇవ్వట్లేదు అని చెప్పి. దీని అర్థం ఏంటంటే మనం భగవంతుని సేవ చేస్తున్నాం కదా అని చెప్పి మనకు అన్ని విజయాలు వస్తాయని కాదు, భగవంతుని సేవలో కూడా ఎదురు దెబ్బలు తగులుతాయని నిరుత్సాహం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది మనకు పరీక్ష. పరీక్ష అనేది ఇప్పుడు టీచర్ అని ఎందుకు పెడతాడు, ఆ పరీక్ష దాటితే నీకు ప్రమోషన్ వస్తుంది. అదేవిధంగా భగవంతుడు మన భక్తి జీవితంలో మన భక్తియుత సేవలో వివిధ స్థాయిల్లో పరీక్ష పెడుతూ ఉంటారన్నమాట. ఆ పరీక్ష తట్టుకుని నిలబడగలవా చెక్ చేస్తారు. నువ్వు ఆ పరీక్ష తట్టుకుని నిలబడగలిగినప్పుడు అప్పుడు భగవంతుడు అర్థమవుతుంది నీకు యోగ్యత ఉంది అని చెప్పి. అప్పుడు భగవంతుడికి ఇంకా ఎక్కువ శక్తినిస్తాడు, నీ చేత ఇంకా గొప్ప పనులు చేయించుకుంటాడు. ఇదే విధంగా ఇక్కడ ఇంద్రదుమ్న మహారాజుకి మళ్ళీ పరీక్ష పెడుతున్నాడు అనమాట. ఏంటది, ఆ దారు బ్రహ్మ నుంచి ఆ స్వామివారి విగ్రహాలు చెక్కాల్సి రావాల్సి వచ్చినప్పుడు ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఆ చెక్కని కనీసం ఒక గీత కూడా పెట్టలేకపోతున్నారు. మళ్ళీ ఇంద్రదుమ్నుడు నిరుత్సాహపడతాడు. అయినా సరే మళ్ళీ భగవంతుని వేడుకుంటాడు, స్వామి దయచేసి నాకు మార్గాన్ని చూపించు అని చెప్పి. అప్పుడు స్వయంగా భగవంతుడే వస్తాడనమాట. భగవంతుడే ఒక శిల్పి రూపంలో వస్తారు, అతని పేరే అనంత మహారాణా అని చెప్పి. అతను చెప్తాడు, చూడు రాజా నేను చెప్తాను, మూడు విగ్రహాలు తయారు చేస్తాను, కానీ ఒక షరతు, 21 రోజులు పడుతుంది నాకు ఈ విగ్రహాలు చేయడానికి. అండ్ 21 రోజుల పాటు ఈ యొక్క నాకు ఒక క్లోజ్డ్ రూమ్ కావాలి, అండ్ ఆ రూమ్లో ఎవ్వరు కూడా రాకూడదు. నా పని మధ్యలో ఎవ్వరు వచ్చినా సరే నేను అక్కడే ఆ పని విడిచిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి, ఎవ్వరు కూడా నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి చెప్తారు. దానికి రాజు మరియు రాణి, ఇంద్రదుమ్న రాజు యొక్క భార్య పేరు గుండీచా మహారాణి అనమాట, రైట్. సో ఆవిడ ఇద్దరు కూడా సమ్మతిస్తారు. వెంటనే ఆ స్థాపతి అతనికి ఒక ప్రత్యేకమైన గది ఇస్తారనమాట, అన్ని ద్వారాలు మూసేస్తారు, ఆదేశిస్తారనమాట. ఎవ్వరు కూడా రాజ్యంలో ఎవ్వరు కూడా దాని దరిదాపులకు వెళ్ళకూడదు, ఎవ్వరు కూడా ఆ స్థాపతిని డిస్టర్బ్ చేయకూడదు, ఆ రూమ్ తెరవకూడదు అని చెప్పి. అలా ఒకరోజు గడుస్తుంది, రెండు రోజులు గడుస్తుంది. గుండీచా మహారాణికి అర్థం కాదు ఏమంటే, అరే ఇంత పని చేస్తున్నాడు ఈ స్థాపతి, కనీసం భోజనం తీసుకోవాలి కదా, ఒక్కసారి కూడా బయటికి రావట్లేదు, మంచినీళ్ళు తాగట్లేదు, ఆహారం తీసుకోవట్లేదు, ఇది ఎలా పని చేస్తున్నాడు అని చెప్పి. అయినా సరే అలా ఆశ్చర్యపడతారు. కానీ నడుస్తుంటుంది పని, ఒకటి రోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు, ఐదు, ఆరు, అండ్ సౌండ్లు వస్తూ ఉంటాయి, వాళ్ళకి అర్థమవుతుంది పని అయితే అవుతుంది అని చెప్పి. అలాగే 12 రోజులు అవుతూ ఉంటుంది. 13 రోజు నుంచి శబ్దాలు వినిపించు. వెంటనే రాణివారు ఆశ్చర్యపోతూ ఉంటారు. రాజుకు చెప్తారు, స్వామి నాకు భయమేస్తుంది, 12 రోజుల నుంచి అతను ఆహారం తీసుకోవాలి, మంచినీళ్ళు తీసుకోవాలి, ఎలా పనిచేస్తాడు, అతనికి ఏమైనా అయిందేమో, అతను చనిపోయాడేమో, దయచేసి ఒక్కసారి తలుపు తెరవండి అని చెప్పి. రాజుగారు వద్దు అంటారనమాట, స్థాపతికి స్వయంగా చెప్పారు ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు అని. కానీ అలా మనం చేస్తే అపరాధం అవ్వచ్చు, వద్దు అని చెప్పి. కానీ దానికి గుండీచా మహారాణి ఏమంటారంటే, చూడు స్వామి, చూడండి స్వామి, అతను ఒక బ్రాహ్మణుడు, మనకి బ్రహ్మహత్య పాపం తగులుతుంది అతనికి ఏమైనా అయితే, కాబట్టి దయచేసి ఒక తలుపు తెరండి, అతని ఆరోగ్యం ఎలా ఉందో మనం చూడాలి, అతనికి కష్టం వచ్చిందేమో మనం అతను ఆదుకోవాలి అని చెప్పి.
सो महाराणी वाल चप्पी इंद्रदम्न महाराज 13వ తలుపు తెరుస్తారన్నమాట ఎప్పుడైతే తలుపు తెరుస్తారో ఏమవుతుంది వెంటనే ఆ స్థాపతి చూస్తారు చూసి అప్పటికప్పుడు అదృశ్యమైపోతారన్నమాట స్థాపతి అదృశ్యమైపోతారు అండ్ విగ్రహాలు ఎలా ఉంటాయి సగం అసంపూర్ణ విగ్రహాలుగా చెక్కబడి ఉంటాయన్నమాట అంటే మూడు విగ్రహాలు ఉంటాయి అసంపూర్ణంగా ఉంటాయి అంటే ఆ విగ్రహాల యొక్క ఇంద్రియాలు చేతులు కాళ్ళు అవి ఇంకా చెక్కబడి ఉండవన్నమాట సగం అసంపూర్ణంగా ఉంటాయి అండ్ ఆ స్థాపతి ఏమో అదృశ్యమైపోయాడు వెంటనే రాజుగారు బాధపడతారన్నమాట ఇప్పుడు ఎలాగా విగ్రహాలు సంపూర్ణం కాలేదు సగం సగం ఉండిపోయాయి ఆ స్థాపతి ఏమో వెళ్ళిపోయాడు ఇంక ఎవరు దీన్ని పూర్తి చేస్తారనే ప్రసక్తే లేదు ఎందుకంటే ఎంతో మంది వచ్చారు ఎంతో మంది ప్రయత్నించారు కానీ ఎవ్వరు కూడా చేయలేకపోయారు అని చెప్పి కాబట్టి ఇప్పుడు స్వామివారు అసంపూర్ణంగా ఉండిపోయారు పెద్ద అపరాధం అని చెప్పి మళ్ళీ ఇంద్రదమన మహారాజ్ మళ్ళీ బాధపడతారన్నమాట బాధపడి ఈసారి ఇంత పెద్ద అపరాధానికి కారకుడైన నేను నాకు బతికే అర్హతే లేదు నాకు బతికే అర్హతే లేదు కాబట్టి నేను నా ప్రాణం ముగిస్తానని చెప్పి ఇంద్రదమ్న మహారాజ్ నిర్ణయించుకుంటారన్నమాట గుండిచదేవి కూడా అప్పుడు అక్కడికి మళ్ళీ నారద ముని వారు అక్కడ ప్రత్యక్షం అవుతారు అయి అప్పుడు చెప్తారు చూడు రాజా నీ యొక్క సేవ అసంపూర్ణం కాదు వాస్తవానికి చెప్పాలి అంటే నీ సేవ సంపూర్ణమైంది అంటే నీ సేవ దాన్ని ఏమంటారు ఫ్రూట్ఫుల్ ఫలించింది అని చెప్తారన్నమాట దానికి రాజు ఆశ్చర్యపోతారు అది ఎలాగ నారద అని చెప్పి దానికి ఏమని చెప్తారంటే అప్పుడు ఆ విగ్రహాలు అంటే ఆ యొక్క రూపము ఆ మూడు విగ్రహాలు ఏ రూపాల్లో అయితే ఉన్నాయో ఆ రూపం వెనకాతల ఉన్న ఇతివృత్తాంతం చెప్తారన్నమాట అది ఎలా అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ఉండేటప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు ప్రభు మీరు చెప్తున్నారు ఇది ఈ లీలలన్నీ సత్యయుగంలో అయ్యాయని చెప్పి సత్యయుగం తర్వాత ద్వాపరయుగం వస్తుంది త్రేతాయుగం వచ్చి త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం వస్తుంది కదా మరి ఇప్పుడు సత్యయుగంలో ద్వాపరయుగంలో జరిగే స్టోరీని ఎలా చెప్తున్నారు నారద ముని అని చెప్పి కొంతమంది అడగొచ్చు దీనికి సమాధానం ఏమిటంటే ఈ యొక్క యుగాలనే ఉంటాయి చూసారు అవి ఏంటది దివ్య యుగాలు అంటారు సత్య త్రేత ద్వాపర కలి ఆ నాలుగింటిని కలిపి ఒక దివ్య యుగం అంటారు అండ్ అలాంటి దివ్య యుగాలు అవి సైకిల్లో ఉంటాయన్నమాట కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది మళ్ళీ త్రేత ద్వాపర కలి మళ్ళీ సత్య సైక్లిక్ కాబట్టి సత్యయుగంలో వాళ్ళు చర్చించుకుంటున్నారు కానీ ద్వాపర యుగం లీలలు చర్చించుకుంటున్నారన్నమాట సో నారదముని ద్వాపర యుగం లీలలు చెప్తారన్నమాట ఏమంటారంటే శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ఉన్నప్పుడు 16,000 మంది స్త్రీలు భార్యలు అతనికి అయినా సరే ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు అతడు ఎవరిని కలవరించి ఉండేవాడు గోపికా స్త్రీలు కలవరిస్తూ ఉండేవాడు మరియు రాధారాణి కలవరిస్తూ ఉండేవాడు అనమాట వాళ్ళకి ఆశ్చర్యం వేసేది ఒక రకం బాధ కూడా వేసేది అనమాట ఏ భార్యకైనా సరే తన భర్త పక్కన ఉన్నప్పుడు వేరే స్త్రీ గురించి మాట్లాడితేనే ఇష్టపడరు అలాంటిది నిద్రపోతున్నప్పుడు వేరే స్త్రీని కలవరిస్తూ ఉంటే ఏ భార్యకి మాత్రం రుచిస్తుంది చెప్పండి సో భార్య అంతా అనుకుంటారు నేను ఏం లోపం చేస్తున్నాను నా భర్తకి కృష్ణుడికి మేము అన్ని సకల సదుపాయాలు చేస్తున్నాం కృష్ణుడిని ఎంత ప్రేమిస్తున్నాము ఆరాధిస్తున్నాము అయినా సరే భగవంతుడు ఎందుకు వేరే స్త్రీని ఎందుకు కలవరిస్తున్నారు ఏంటి ఆ వ్రజగోపికల యొక్క అంత విశిష్టత ఏమిటి ఎందుకంటే కృష్ణుడు 120 సంవత్సరాల పాటు ఈ లోకంలో లీలలు చేశారు అందులో బృందావనంలో కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు అవుట్ ఆఫ్ 120 10 ఇయర్స్ ఫస్ట్ 10 ఇయర్స్ అండ్ ఫస్ట్ 10 ఏళ్ళు అంటే చాలా చిన్నప్పుడు అనమాట తర్వాత 5-6 సంవత్సరాలు ద్వారక మథురలో ఉన్నారు ఆ తర్వాత మొత్తం ద్వారక రైట్ అంటే 100 ఇయర్స్ కృష్ణుడు ద్వారకలో ఉన్నారు చెప్పాలి అంటే ప్లస్ అలాంటిది కృష్ణుడు ఆ తన బాల్యంలో ఫస్ట్ 10 ఇయర్స్ ఆ దాని గురించి ఇప్పటికీ ఎందుకు కలవరిస్తున్నారు మా సేవ ఏమైనా లోపం ఉందని చెప్పి ఒకసారి పాపం వాళ్ళ బాధను ఆపుకోలేక అందరూ పట్టపురాణులు ఒక దగ్గర సమావేశం అవుతారన్నమాట సమావేశమయ్యి ఇలా చెప్పుకుంటే తన బాధను చెప్పుకుంటారు అప్పుడు మిగతారాన్ని కూడా చెప్తారు అవునా నాకు ఇంకా నా ఇంట్లోనే ఇలా అవుతుందేమో అనుకుంటే ప్రతి ఎందుకంటే కృష్ణుడు ఒకేసారి 16 వేల కింద విస్తరించి ప్రతి ఒక్క రాణితో కూడా ఏకాంతం కాడం గడిపేవారన్నమాట భగవంతునికే సాధ్యమవుతుంది మనకు సాధ్యం కాదు సో ప్రతి రాణి కూడా చెప్తారు మా ఇంట్లో కూడా ఇదే జరుగుతుంది మా ఇంట్లో ఇదే జరుగుతుందని చెప్పి అందరూ అనుకుంటారు నిర్ణయించుకుంటారు అసలు బృందావనంలో ఏం జరిగింది
బృందావనం లో గోపికా స్త్రీల యొక్క విశిష్టత ఏంటి, రాధారాణి విశిష్టత ఏంటి మనం తెలుసుకోవాలి. కానీ ఎవరు చెప్తారు, ఎవరు చూసారు బృందావన లీలలు? ఇద్దరే చూసారు, ఒకరు బలరాముడు, ఒకరు రోహిణీమాత. రోహిణీమాత అంటే బలరాముడి యొక్క తల్లి. ఎందుకంటే బలరాముడి తల్లి నందమహారాజ్ మరియు యశోదతో పాటే ఉండేవారన్నమాట. కాబట్టి వీళ్ళిద్దరు మాత్రమే చెప్పగలరు. ఇందులో బలరాముడిని అడిగే ప్రసక్తి లేదు. స్వయానా బావగారు మరియు బలరాముడు లీలలో బాగా కొంచెం కోపిష్టిగా ఉంటారన్నమాట. కృష్ణుడు శాంతంగా ఉంటారు, బలరాముడు కొంచెం కోపంగా ఉంటారు. కాబట్టి బలరాముడిని అడిగి బృందావనంలో ఏం జరిగింది బావగారు అని అడిగే ప్రసక్తి లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా రోహిణీమాతను ఆశ్రయిస్తారు. దయచేసి చెప్పండి, అసలు అసలు ఆ బృందావనంలో ఏం జరిగింది, గోపికా స్త్రీలకు విశిష్టత ఏంటి, ఎందుకు మా కృష్ణుడు ఇన్ని సంవత్సరాల నుంచి మాతో పాటు ఉంటున్నారు కానీ ఎప్పుడో కొన్నాళ్ళ పాటు జరిగిన దాన్నే ఎందుకు ఇప్పటికీ అతను గుర్తు చేసుకుంటున్నారు మాకు చెప్పండి అని చెప్పి వాళ్ళందరూ కూడా రోహిణీమాతను అడుగుతారు. దానికి రోహిణీమాత ఏమంటారంటే, నేను చెప్తాను కానీ ఇప్పుడు కాదు, శ్రీకృష్ణుడు బలరాముడు ద్వారకలో లేని రోజు నాకు చెప్తాను. ఎందుకంటే వాళ్ళు కానీ ఆ లీలలు విన్నారు అంటే వాళ్ళకి మళ్ళీ గతం జ్ఞాపకం వస్తుంది, తమను తాము మర్చిపోతారు, తిరిగి మళ్ళీ శాశ్వతంగా బృందావనం వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి అది డేంజరస్. అప్పుడంటారు సరే సరే వాళ్ళిద్దరు ఊర్లో లేని రోజు నాడు చెప్దామని చెప్పి. సో ఆ విధంగా ఒకసారి ఏదో పని మీద, రాజకార్యం మీద కృష్ణుడు బలరాముడు రెండు రథాల మీదుగా ద్వారకా నుంచి వేరే ఊరు పయనమవుతారు. అలా అయినప్పుడు వీళ్ళందరూ కూడా రాజ్యం ద్వారకా బయట ఉన్న ఒక పెద్ద మహల్లో సమావేశమవుతారనమాట. అందరూ సమావేశమై చర్చించుకోవడం మొదలు పెడతారు. అప్పుడు సుభద్ర అంటుంది, రోహిణి అంటుంది, సరే కృష్ణ బలరాముడు లేరు ఓకే, కానీ వాళ్ళు ఒకవేళ వచ్చేస్తే మన డిస్కషన్ మధ్యలోనే వచ్చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి, కాబట్టి ద్వారపాలకులను పెట్టాలి డోర్ బయటనని చెప్పి. కానీ కృష్ణుడు బలరాముడు నిజంగా వస్తే వాళ్ళని అడ్డుకునే శక్తి ఏ ద్వారపాలకులకు ఉంటుంది, సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళిద్దరిని అడ్డుకునే శక్తి ఒకరికే ఉంటుంది, సుభద్రామయ్య, కృష్ణుడు బలరాముడు వల్లి వారి యొక్క ప్రియమైన చెల్లెలు. కాబట్టి సుభద్ర అంటారు, చూడు సుభద్ర, నువ్వు ద్వారం బయట ఉండాలి, ఎవరు వచ్చినా సరే లోపలికి రానివ్వద్దు, ముఖ్యంగా కృష్ణ బలరాములు వస్తే నాకు ముందే చెప్పండి వాళ్ళు రానివ్వద్దు లోపలికి అని చెప్పి. దానికి సుభద్రమే సరే అంటుంది. సుభద్రమే ద్వారం బయట కాపలా కాస్తుంది అని అందరు రాను లోపల ఉంటారు. అండ్ రోహిణీమాత బృందావన లీల చెప్పడం ప్రారంభిస్తారు. చూడండి, బృందావన లీలలు ఎంత మధురమైన లీలలు అంటే, భాగవతాన్ని మనం చూసినట్లయితే శ్రీకృష్ణుడు 120 సంవత్సరాలు ఆ లీలలు మొత్తము భాగవతము దశమ స్కందము మరియు 11వ స్కందంలో కొంత భాగం ఉంటుంది. సో 120 ఇయర్స్లో 10 సంవత్సరాలు మాత్రమే బృందావనంలో ఉన్నారు భగవంతుడు. ఆ లెక్క ప్రకారంగా భాగవతంలో ఎన్ని అధ్యాయాలు కేటాయించాలి సుఖదేవ గోస్వామి? 100 అధ్యాయాల్లో చెప్పాడు సుఖదేవ గోస్వామి. అంటే 100 అధ్యాయాల్లో 120 సంవత్సరాలు చెప్పినట్లయితే అందులో 10 సంవత్సరాలు ఎన్ని చెప్పాలి, 10 అధ్యాయాలు చెప్పాలి. కానీ సుఖదేవ గోస్వామి 40 అధ్యాయాలు బృందావన లీలలు కేటాయిస్తారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది చూడండి, కృష్ణుడు యొక్క బృందావన లీలలు అత్యంత అద్భుతమైనవి, అత్యంత రమణీయమైనవి అనమాట. సో ఎనీహో రోహిణి మాత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ ఆ ద్వారకాపురి రాణులకి అది వింటూ ఉంటే వాళ్ళు సంభ్రమాశ్చర్యం లోనైపోతుంటారనమాట. ఎంత గొప్ప లీలలు జరిగాయా, అండ్ వ్రజవాసీస్ మరి ముఖ్యంగా వ్రజగోపికలు ఎంతగా కృష్ణుని ప్రేమించారని చెప్పి వాళ్ళు తన్మయత్వం వెళ్ళిపోతూ ఉంటారు. అలా అవుతూ ఉంటుంది. అండ్ అక్కడ కృష్ణుడు బలరాముడు ఉన్నారు చూశారు, వాళ్ళు వేరేవారు వెళ్తున్నారు రథం మీద, కానీ ఏ విధంగా ఒక జింకకి ఒక పాముకి నాదస్వరం ఊదితే ఆ పాము మైమర్చిపోతుంది, తనను తన మయం పిచ్చిదైపోతుంది అనమాట. అదేవిధంగా ఏ విధంగా ఒక హంటర్ ఒక పర్టికులర్ సౌండ్ చేస్తాడు, జింక మైమర్చిపోయి ఆ హంటర్ దగ్గరకు వచ్చేస్తుంది, ఆ వేటగాడి దగ్గరకు వచ్చేస్తుంది, తనను తాను నియంత్రించుకోలేకపోతుంది అనమాట. అదేవిధంగా కృష్ణుడికి కూడా ఎక్కడైతే కృష్ణ కథ జరుగుతుందో కృష్ణుడు ఎక్కడున్నా సరే తనను తాను నియంత్రించుకోలేడు, తిరిగి అక్కడికి వచ్చేస్తాడు ఎక్కడైతే కృష్ణ కథ జరుగుతుందో. కాబట్టి ఎక్కడైతే కృష్ణ కథ నడుస్తూ ఉంటుందో అక్కడ భగవంతుడు ఆటోమేటిక్ ఉంటాడనమాట. నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయశువ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద అని భగవంతుడు చెప్పారు. కాబట్టి కృష్ణుడు బలరాముడు ముందుకెళ్తున్నా రథం మీద అక్కడ వాళ్ళకి వినిపిస్తుంది భగవంతుడు పరమాత్మ కదా తెలిసి ఎక్కడేమవుతుంది అన్నది. సో అక్కడ తన కథ వినిపిస్తుంది, వెంటనే అతను రథాన్ని వెనక మళ్ళించేస్తారనమాట. ఆపుకోలేకపోతారు, తమను తాము నియంత్రించుకోలేక అక్కడ చేరుకుంటారు.
సో చీర కూడా ఇక్కడ కథ నడుస్తూ ఉంటుంది అండ్ సుభద్ర ఆమె అనుకుంటుంది నేను కూడా వింటాను ఏం అసలు ఏంటి వృందావన కథ నాకు తెలియాలని చెప్పి సో ఆవిడ ద్వారం బయట నుంచే వింటుంది అలా వింటున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ కృష్ణ కథకి సంపూర్ణంగా తన్మయత్వానికి వెళ్ళిపోతుంది మా తనని తను మయమర్చిపోతుంది అలా మయమర్చిపోయిన ఏమవుతుంది వారి శరీరము కంపించకపోతుంది అన్నమాట కంపించకపోయి కళ్ళు పెద్దవైపోతాయి చేతులు కాళ్ళు ముడుచుకుపోతాయి అన్నమాట మనకు అనిపిస్తుంది అది ఎలా అవుతుంది స్వామి అని చెప్పి ప్రభు అని చెప్పి చూడండి మనకి శరీరం వేరు ఆత్మ వేరు అవునా కాదా కానీ భగవంతుడిది సత్యదానం స్వరూపం వారి శరీరం ఆత్మ వేరు వేరు కాదు మనకి ఆత్మ పులికించినా సరే శరీరం ఇలాగే ఉంటుంది కానీ వారికి వారి యొక్క ఆ పులికి మనం అనేది మామూలుగా మనము సంబరమాశ్చర్యాలు లోనైనప్పుడు కళ్ళు పెద్దవుతాయి మనకి రోమాలు లిక్కపరుచుకుంటాయి మనకి అవునా కాదా సో వీళ్ళకి కూడా అలాగే ఆ కథ వినేసరికి సంపూర్ణ తన్మయత్వంలో కళ్ళు పెద్దవైపోయి రోమాలను లిక్కపరుచుకొని ఇంద్రియాలు లోపలికి ముడుచుకుంటాయి అన్నమాట మన కృష్ణమాట రథం దిగి అక్కడికి వస్తారు ఆ ద్వారానికి వస్తారు ద్వారానికి అడ్డుగా సుభద్రమే ఉంటుంది కళ్ళు పెద్దవే ఉంటుంది వాళ్ళకి అర్థం కాదు సుభద్ర అంటే ఎలా అయిపోయిందని చెప్పి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా లోపల జరుగుతున్న కథ వినిపిస్తుంది అన్నమాట వాళ్ళు కూడా ఎప్పుడైతే కథ వినడం మొదలెడతారు కృష్ణ కథ వెంటనే వాళ్ళు స్టన్ అయిపోతారనమాట వాళ్ళు కూడా సంపూర్ణంగా తన్మయత్వానికి చేరుకుంటారనమాట చేరుకొని వెంటనే నెమ్మది నెమ్మదిగా కృష్ణుడు కళ్ళు బలరాముడు కళ్ళు కూడా పెద్దవైపోతాయి వారి ఇంద్రియాలు కూడా సంపూర్ణంగా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట అండ్ ముగ్గురు కూడా సుభద్రామయ్య మధ్యలో ఉంటారు సుభద్రామయ్యకి ఎడం వైపు కృష్ణుడు ఉంటారు కుడివైపు బలరాముడు ఉంటారన్నమాట ముగ్గురు కూడా సంపూర్ణంగా స్టన్ రూపంలో ఉంటారు అండ్ అది ఆ యొక్క దివ్య మంగళ రూపాన్ని అప్పుడే నారదముని దగ్గర స్పేస్ మ్యాన్ ఆకాశంలో పరిభ్రమిస్తూ ఉంటారు అతను చూస్తారన్నమాట వెంటనే అతను ఆ రూపాన్ని అంతకుముందు ఈ సృష్టిలో ఎవ్వరు కూడా ఆ రూపాన్ని చూసి ఉండరు వారు వచ్చి నారదు వెంటనే భగవంతుడి పాదాలు నమస్కరిస్తారు స్వామి ఎంత అద్భుతమైన రూపాన్ని చూపించామని చెప్పి వెంటనే భగవంతుడు మళ్ళీ తేరుకుంటాడు సాధారణ రూపానికి వస్తారన్నమాట వచ్చిన తర్వాత నారదు అంటారు దయచేసి ఈ రూపాన్ని అందరికీ చూపించండి ఈ రూపము ఎవరు చూసలేరు అంటే దానికి భగవంతుడు చెప్తారన్నమాట ఏమంటారంటే చూడు నారద నువ్వు చూసిన ఈ రూపాన్ని నేను కలియుగంలో నేను తర్వాత రాబోయే తర్వాత కలియుగం వాళ్ళకి నేను దర్శనాన్ని ఇస్తాను ఎందుకంటే ఈ నా రూపము అత్యంత ప్రత్యేకమైన రూపము భగవంతుడే దయామయుడు అంటే అటువంటి భగవంతుడు అత్యంత ఆనంద స్థితిలో ఉన్నది జగన్నాథ స్వామి అన్నమాట కాబట్టి నేను కలియుగంలో వచ్చినప్పుడు అప్పుడు వారికి ఈ రూపాన్ని నేను దర్శనం కావిస్తానని చెప్పి ఎందుకంటే వాళ్ళు పతితులు కాబట్టి వాళ్ళని ఉద్ధరించడం కోసం నేను ఈ అమితానందమైన రూపం ఆ రూపంలో వస్తానని చెప్పి ఆ రూపమే జగన్నాథ స్వామి సో ఈ విధంగా నారదముని చెప్తారన్నమాట కాబట్టి ఓ రాజా ఇప్పుడు ఈ రూపం చూశారు ఈ రూపము అసంపూర్ణ రూపం కాదు ఇది యాక్చువల్గా భగవంతుడి యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపమే అతడు అమితానందానికి లోనైనప్పుడు తన బాడీలో తన శరీరంలో కలిగిన పరివర్తన ఈ రూపం కాబట్టి భగవంతుడు ముందే ఎప్పుడో చెప్పారు నేను ఈ రూపంలో వస్తానని ఇప్పుడు నీ ద్వారా భగవంతుడు ఈ రూపంలో వచ్చారు అని చెప్తారన్నమాట ఆ కథ విని ఇంద్రదమ్ముడు సంతోషిస్తాడు ఆ తర్వాత ఏమవుతుందన్నది మనము రేపటి శీర్షికలో మనం విందాము హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే జగన్నాథ్ స్వామికి జయ జయ జగన్నాథ్.